హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా చేయండి, ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలా చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నామనుకోండి, సూపర్గా ఉంటుందండి. అలాగే ఇడ్లీ దోశ ఈ టిఫిన్లో కూడా మనం ఇలాగ చేసుకుని తీసుకోవచ్చండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 పావు కిలో దొండకాయలను తీసుకున్నానండి. అలాగే వీటితో పాటు 2 టొమాటోలను కూడా తీసుకున్నాను. ఇక వెల్లుల్లి, మిర్చి ఇవన్నీ అవసరమే కదా మనకి. ఈ దొండకాయ మూలని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సర్కిల్గా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి 1-2 గరిటెల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ రానిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 15-16 వరకు కూడా నేను గ్రీన్ చిల్లీని వేస్తున్నాను. చూసి వేసుకోండి, కొన్ని ఎక్కువ కారం, కొన్ని తక్కువగా ఉంటాయి కదా, మనం చేసే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. ఇలాగ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెంసేపు మనం ఈ మిర్చిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని ధనియాలు కూడా వేస్తున్నానండి. వేసుకొని మరొకసారి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే దొండకాయ ముక్కలు, ఇక అవి వేసుకొని ఒకసారి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకోవాలండి. దొండకాయ ముక్కలను కూడా ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా ఇలాగ మనకి దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేస్తున్నానండి. ఇక్కడ నేను కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒకసారి మరొకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుని ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెంసేపు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము. ఇక్కడ మనకి టొమాటో ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇక స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అలాగే వీటితో పాటు వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి నేను లైట్గా చింతపండు రసం వేస్తున్నానండి. వేసుకొని ఒకసారి కలిపేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి 1 గరిటెడు వరకు ఆయిల్ వేసుకొని దాలింపు గింజలు వేసుకొని అలాగే ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. వీటితో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చడి వేసుకోవాలండి. ఇక ఎప్పుడైతే మనం ఈ దొండకాయ పచ్చడి తాలింపులోకి వేసామో గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి. చూస్తుంటేనే తినాలనిపించేలాగా అంత కమ్మగా మంచి స్మెల్ వస్తూ ఉంది. చూస్తున్నారు కదా ఇక ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక మనం స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.